యూట్యూబ్ మిత్రులకు నమస్కారం. మీరు చూస్తున్నారు అగ్రి వెహికల్స్ బ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకి ఒక సెకండ్ హ్యాండ్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మహీంద్రా ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకానికి తీసుకురావడం జరిగింది. మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. మీ వద్ద సెకండ్ హ్యాండ్ వెహికల్స్ ఉంటే అవి అమ్మాలనుకుంటే స్క్రీన్లో కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. మీ వెహికల్ కూడా మా ఛానల్లో ప్రకటిస్తాము. కాల్స్ మాత్రం చేయవద్దు, ఓన్లీ వాట్సాప్ మాత్రమే ఫొటోస్ మరియు వివరాలు పంపించగలరు. ఈరోజు మీ ముందుకైతే మహీంద్రా ఫోర్ వీలర్ హార్వెస్ట్ అయితే అమ్మకాన్ని తీసుకొచ్చాము. హార్వెస్ట్ అయితే నీట్ కండిషన్లో ఉంది, గుడ్ కండిషన్లో ఉంది. హార్వెస్టర్ని మాత్రం నీట్గా మెయింటైన్ చేశామని ఓనర్ చెప్పడం జరుగుతుంది. ఈ హార్వెస్టర్ యొక్క మోడల్ వచ్చేసి 2017 మోడల్ బండి. 2017లో ఈ వెహికల్ తీసుకోవడం జరిగింది. వెహికల్ పైన మాత్రం ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు. వెహికల్ యొక్క టైర్ల విషయానికి వస్తే ఫ్రంట్ టైర్లు మరి బ్యాక్ టైర్లు వచ్చేసి 50%గా లైఫ్ అవుతుంది జరిగింది. టైర్ లైఫ్ వచ్చరికి 50% కానీ టైర్లకు నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉన్నాయి. రీసెంట్గానే హార్వెస్టర్కు ఉన్న రిపేర్లు మొత్తం చేయించామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే బండికి మాత్రం ఎటువంటి రిపేర్ అయితే డైరెక్ట్గా వర్క్కి వెళ్ళొచ్చు, ఫీల్డ్కి వెళ్ళొచ్చు. రీసెంట్గానే ఆయిల్ చేంజ్ కూడా చేయించామని చెప్తున్నారు. ఈ హార్వెస్టర్ యొక్క బాక్స్ వచ్చేసి బల్కర్ బాక్స్గా ఉంది. బాక్స్ కూడా నీట్ కండిషన్లో గుడ్ కండిషన్లో ఉంది. బాక్స్కు ఎటువంటి రిపేర్ అయితే బండికి అయితే ఎటువంటి డ్యామేజ్ కానీ ఎటువంటి రిపేర్ అయితే లేదు. బండి యొక్క రీడింగ్ కూడా చాలా తక్కువనే తిరిగిందని ఓనర్ చెప్తున్నారు. ఈ బండి ఉన్న లొకేషన్ సరికి తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ విలేజ్లో వెహికల్ అయితే అమ్మకానికి ఉంది. తెలంగాణలోని సంగారెడ్డి డిస్టిక్లో ఈ వెహికల్ అయితే అమ్మకానికి అతడం జరిగింది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్ ఉంటుంది, గమనించగలరు. ఈ హార్వెస్టర్కి ఓనర్ చెప్తున్నాడు వచ్చేసి 850,50,000 మాత్రమే చెప్తున్నారు. 2017 మోడల్ బండి, ఫోర్ వీల్ డ్రైవ్. ఓనర్ చెప్తున్నాడు వచ్చేసి 850,50,000 చెప్తున్నారు. ఈ రేట్ కూడా ఫిక్స్ ఏం కాదు, మాట్లాడితే కొంచెం తగ్గే అవకాశం కూడా ఉంది. ఓనర్ నెంబర్ వచ్చేసి డిస్క్రిప్షన్లో టైటిల్లో ఉంటుంది. బండి అమ్ముడు పాయింట్లు అయితే నెంబర్ తీసివేయడం జరుగుతుంది. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు. బండి ఉన్న లొకేషన్కి వెళ్ళి బండి కండిషన్ చూసి పేపర్లు చూసి చెక్ చేసుకొని మాట్లాడుకున్న తర్వాత మాత్రమే పేమెంట్ చేసుకోనండి. ఎటువంటి ఆన్లైన్ పేమెంట్స్ మాత్రం చేయవద్దు, ఆన్లైన్ పేమెంట్ చేసి మాత్రం మోసపోవద్దు.